చాలా దారుణమైనటువంటి సంఘటన ఏందంటే జగదీశ్వర్ రెడ్డి గారికి ఊడిగం చేసినప్పుడు జగదీశ్వర్ రెడ్డి కోసం ఓట్లేమని తిరిగినప్పుడు ఇదే బీసీ నేత ఉట్టజానేదావ్ గారు నిప్పైతడు ఇవాల బీసీలకు అవకాశం ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాదం బతకాలన్నందుకు ఇవాల జగదీశ్వర్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి తుప్పనే విధంగా చేయడం చాలా బాధాకరం ఇవాల మంత్రి గారు 2014 ఎన్నికల్లో మంత్రి గారికి సొంత కార్ లేదు చతక్ బండి మీద తిరిగిండు సూర్యాపేటకు రావాలంటే బస్సులు వచ్చినటువంటి ఆయనే ఇవాల 5000 కోట్ల రూపాయలు ఎక్కడంగా సంపాదించిండు 5000 కోట్ల ఇవాల ఇంద్రా భవనం తన నాగార సొంత గ్రామంలో 50 ఎకరాలలో అక్రమంగా 50 ఎకరాలు కబ్జా చేసి 5 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఏ విధంగా కట్టుకుండు ఎక్కడి నుంచి వచ్చినాయి వెంటనే తక్షణమే జగదీశ్వర్ రెడ్డి మీద అవినీతి మీద విచారణ చేపించాలి అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఒట్టజానయ్య గారు డిసిఎంఏ చైర్మన్ గారి మీద నేను పోటీ చేస్తా ఎలక్షన్లు అనగానే తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు కూతలు గూయిస్తూ అక్రమ కేసులు పెట్టి అదేవిధంగా మరి పీడియాక్లు పెట్టాలని చూడడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దారుణమైన సంఘటన ఇది బీసీ జేఎస్ కావచ్చు ఈ బీసీ సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాం తక్షణమే జగదీశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీని వదిలేయలేదు జగదీశ్వర్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా మేము అడుగడుగుని అడ్డుకుంటాం మరొకసారి చెప్తున్నా జగదీశ్వర్ రెడ్డి మా బీసీలను అనగదొక్కి నువ్వు నారదీస్తా సైకిల్ దొక్కుతా ముక్కుల సీనుడి తీస్తా అని చెప్పడం కాదు దమ్ముంటే నీ ఎలక్షన్ నీ ఆస్తులు బయటపెట్టు నీకు దమ్ముంటే నీకు 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి 5000 కోట్ల రూపాయలు నీ కొడుకు 1.25 కోట్ల కార్లో ఎట్లా తిరుగుతుండు నీ భార్య 1.25 కోట్ల కార్లు ఎట్లా తిరుగుతుంది 2014 ముందుకు నీ కనీసం సైకిల్ లేదు చతక బండి దిక్కు నీకు ఇవాళ ఆస్తులు ఎట్లా వచ్చినాయో నువ్వు సమాధానం చెప్పాలి బీసీల జోలికి వస్తే ఊరుకోం నీకు గుర్తుందో లేదో ఆ రోజు జానారెడ్డిని నువ్వు విర్రవీగుతున్న టైంలో యాదవ్ బిడ్డనే నిన్ను జానారెడ్డిని గారు ఓడగొట్టిండు 2 సార్లు ఓడగొట్టిండు యాదవ్ బిడ్డనే మరొకసారి నిన్ను ఓడగొట్టేది కూడా యాదవ్ బిడ్డలు అవుతారు బీసీ బిడ్డలు అవుతారని తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద ఈ యొక్క మీద విచారణ చేపట్టి ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.